ఇక ఉత్తరాంధ్ర ప్రాంతానికి అదే విధంగా వైజాగ్ అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తా అన్నారు మంత్రి గుడివాడ అమర్నాథ్. సీఎం జగన్ తనపై చూపిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా అంటున్న మంత్రి అమర్నాథ్ తో మా ప్రతినిధి ప్రసన్న ఫేస్ టు ఫేస్. ప్రమాణ స్వీకారం చేసిన గుడివాడ అమర్నాథ్ ప్రస్తుతం మనతో ఉన్నారు. గుడివాడ అమర్నాథ్ పార్టీకి మొదటి నుంచి కష్టపడి ఉన్నారు, వైజాగ్ డిస్టిక్ లో పార్టీ కోసం బాగా పనిచేశారు. గుడివాడ అమర్నాథ్ ప్రస్తుతం మనతో ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా భావోద్వేగంతో మీరు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. చాలా చిన్న వయసులో నాకు ఈ అవకాశం ఇచ్చారు ముఖ్యమంత్రి గారు. ఒక గొప్ప బాధ్యతగా స్వీకరించి అలాంటి కాలంలో ముఖ్యమంత్రి గారి తాలూకు ఆలోచనల్ని ఆశయాలను అన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్ళడం కోసం ఒకటి ప్రభుత్వం ఒకవైపు, రెండో పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మళ్ళీ అధికారంలో తీసుకురావడం కోసం పనిచేయాల్సినటువంటి బాధ్యత కూడా మా మీద ఉంది. డెఫినెట్గా దానికోసం పనిచేస్తాం. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని తప్పకుండా ఆయన అనుకున్నటువంటి దానికంటే ఎక్కువ కష్టం. సంబంధించిన మంత్రి గారు వైజాగ్ క్యాపిటల్ అని అడ్మినిస్ట్రేటర్ అంటున్నారు, కాబట్టి మీ బాధ్యతలు ఏ రకంగా ఉండబోతుంది? జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా మా ప్రభుత్వం తాలూకా విధానం పరిపాలన వికేంద్రీకరణ, అందులో భాగంగా విశాఖపట్నాన్ని ఉత్తరాంధ్రాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి దృక్పథంతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. దానికోసం ఆయన తీసుకున్నటువంటి ప్రతి చర్యని అక్కడ ఉన్నటువంటి స్థానిక మంత్రులుగా డెఫినెట్గా మా బాధ్యత నిర్వర్తిస్తాం. ఆ ప్రాంతాన్ని విశాఖపట్నం అనేటువంటిది దేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి నగరం, దాన్ని ఆ స్థాయికి తీసుకెళ్లడం కోసం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో పనిచేస్తాం. ఇది మొత్తానికి మంత్రి గుడివాడ అమర్నాథ్ అభిప్రాయం. పార్టీ కోసం అదేవిధంగా పార్టీకి ప్రభుత్వానికి సమన్వయం చేసుకుంటూ పనిచేస్తున్నాయని చెప్తున్నారు. కెమెరా పర్సన్ విలియమ్స్ తో ప్రసన్న, ఐ న్యూస్.